నా పేరు శ్రీను. ఈరోజు మీ ముందుకి ఒక మొబైల్ యాప్ని తీసుకొచ్చానండి. అది ఏంటంటే మన ఫోన్లోనే మన ఫొటోస్ని గ్రాఫికల్గా రెడీ చేసుకోవచ్చు, అందంగా మరియు ఎఫెక్టివ్స్గా రెడీ చేసుకోవచ్చు. అవి ఏంటి, ఎలా అని చూద్దాం. అసలు ఏంటి ఆ సాఫ్ట్వేర్ అని చూద్దాం. ముందు ప్లేస్టోర్లోకి వెళ్దామండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫోటో ల్యాబ్, ఫోటో ల్యాబ్ అని టైప్ చేసి ఓకే చేయండి. చూడండి, నేను ఈ సాఫ్ట్వేర్ అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో నేను దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతాను సాఫ్ట్వేర్లోకి. ఓకే, సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయింది. చూసారు కదా, ఇక్కడ చాలా పిక్స్ ఉన్నాయి, చాలా ఫొటోస్ ఉన్నాయి. మరి చూసారా, చాలా ఇక్కడ అందంగా రెడీ చేసి పెట్టినారు ఫొటోస్ని. కావాలంటే వీటిలాగా మన ఫొటోస్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా చాలా ఎఫెక్టివ్ ఫొటోస్ ఉన్నాయి, చాలా ఎఫెక్టివ్గా రెడీ చేసి పెట్టినారు. ఇక్కడ చూడండి, షర్ట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇలా చాలా వీటి విధంగా ఇలాగే మన ఫొటోస్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఒక ఫోటోని తీసుకొని నేను ఒక ఫోటోని తీసుకుంటున్నాను. ఓకే, చూసారు కదా, ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది, గ్రాఫికల్ ఫోటో రైట్ సైడ్ ఉంది. చూసారు కదా. సో అలాగే ఇప్పుడు మనం కూడా ఒక ఫోటోని అలాగే చేద్దాం. సో గ్యాలరీలోకి వెళ్దాం. గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాఫ్ట్ ఫోటో అని వచ్చి పడింది. సో మన ఫోటోని క్రాఫ్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంతైతే కావాలో, మన ఫేసే కావాలనుకుంటే మన ఫేస్ చేసుకోవచ్చు, క్రాఫ్ట్ చేసుకోవచ్చు. సో కింద మూడు ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని బట్టి క్రాఫ్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు పైన క్రాఫ్ట్ అయిపోయిన తర్వాత రైట్ మార్క్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇది కంప్లీట్గా ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇది ఇంటర్నెట్ ఉంటేనే ఈ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుందండి. చూడండి, ప్రోగ్రెసింగ్ అని పైన పడింది. ఆ ప్రోగ్రెస్ కంప్లీట్ అయిన వెంటనే చూసారా, రిజల్ట్ అనేది పడిపోయింది రిజల్ట్. సో ఈ ఇందాక ఫోటోలాగా మన ఫోటో కూడా చేంజ్ అయిపోయిందండి. సో ఇంటర్నెట్ ఉంటేనే ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఫోటో అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం ఏదైనా నేమ్ రాసుకోవాలన్నా, ఎఫెక్ట్స్ ఏదన్నా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఎలా అని చూద్దాం. కింద ప్లస్ మార్క్ ఉంది కదా, గ్రీన్ సింబల్, దాని మీద క్లిక్ ఇద్దాం. చూడండి, జిఫ్ అని ఉంది. ఈ జిఫ్ అనే దాని మీద క్లిక్ ఇద్దాం, JF. ఓకే, దాని మీద క్లిక్ ఇచ్చాక చూడండి, కింద చాలా ఎఫెక్టివ్స్ వచ్చాయి. కింద చాలా చాలా ఎఫెక్టివ్స్ వచ్చాయి. చూడండి, చాలా ఎఫెక్టివ్స్ వచ్చాయి, చాలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. సో మనం ఒక ఎఫెక్ట్ తీసుకొని దాని మీద క్లిక్ ఇచ్చుద్దాం. ప్రాసెస్ అనేది జరుగుతుంది, ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. కింద చూడండి, ఆ ఫోటో మీద ప్రోగ్రెస్ జరుగుతుంది, ఆ గ్రాఫిక్స్ మీద. చూడండి, అది కంప్లీట్ అయిన వెంటనే ఓకే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఎలా ఫోటో మీద ఎఫెక్ట్ ఎలా అనేది పడిపోయింది. చూసారా, ఫోటో మీద ఎఫెక్ట్ అనేది ఓకే అయిపోయింది. చూడండి, అది కాకుండా ఇంకోటి ఏదన్నా తీసుకుందాం. సో ఇంకోటి ఇదో, ఇక్కడ ఒక ఫోటో ఉంది, దాని మీద క్లిక్ ఇస్తున్నా చూద్దాం. చూసారా, ఇది ఒక ఎఫెక్ట్ అండి. చూసారు కదా, ఇలా మనం ఏ ఎఫెక్ట్ అయినా కావాలంటే ఆ ఎఫెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడికున్న ఎఫెక్ట్స్ని. లేదు అంటే ఇంటర్నెట్లో ఇంకా ఎఫెక్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చు పక్కన ఉన్నది. సో ఇది కానీ ఓకే అయిపోతే దీన్ని మనం ఇక్కడ రైట్ మార్క్ ఉంది, దాని మీద క్లిక్ ఇచ్చేద్దాం. క్లిక్ ఇచ్చిన తర్వాత దీనికి ఏదన్నా నేమ్ పెట్టుకోవాలంటే ఇక్కడ టీ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ ఇచ్చి ఒక నేమ్ టైప్ చేసుకుందాం. ఓకే, పైన రైట్ మార్క్ ఉంది, ఓకే చేసుకోవాలంటే ఓకే చేసేసుకోవచ్చు. లేదు ఓకే చేసుకొని ఈ టెక్స్ట్కి ఈ నేమ్కి ఏదన్నా మంచి టైప్స్ ఉన్నాయి ఇక్కడ, వాటిలాగా మనం పెట్టుకోవచ్చు. సో నేను ఒక టైప్ పెట్టుకుని దీన్ని క్లిక్ చేసుకొని కింద పెట్టుకుంటాను, మూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే అయిపోతే ఇక్కడ రైట్ మార్క్ ఉంది, దాని మీద క్లిక్ ఇచ్చేసుకోవడమే. సో ఇచ్చేసాను, రైట్ మార్క్ ఉంది, క్లిక్ ఇచ్చేయడమే. చూసారు కదా, సింపుల్ ఇలా అయిపోయింది. సో దీన్ని సేవ్ చేసుకోవడానికి
పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఆ త్రీ డాట్స్లోకి వెళ్ళి సేవ్ టు డ్రైవ్ అని ఉంది, దాని మీద క్లిక్ ఇచ్చి ఓకే. కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ ఇచ్చారంటే ఇక లోడింగ్ అని కింద పడిపోయింది. ఇమేజ్ సేవ్డ్ ఓకేనా, సేమ్ ఇంతే అండి. ఇది గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే గ్యాలరీలో ఉంటుంది ఓకే. మీకు ఇది కానీ నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.